हाय नेन अन्विता वेलकम टू नवभारत चैनल अंदर की ओके इंटरेस्टिंग पर्सन नी इंट्रोड्यूस चेस्तुन्नानु अदेवरो कादंडी मनकंदर की बागा तेलिसिन तेलुगु अम्माई गंगा मंगा सीरियल तो मनंदर्नी मनसु दोचुकुन्न अम्माई मनतो पाटु उन्नारु आविन्नि अडिगि आविड गुरिंचि तेलुसुकुंदाम। हेलो मैडम। हेलो, वेलकम टू अवर चैनल। थैंक यू सो मच। మీ గురించి మా ప్రేక్షకుల నుంచి చెప్పండి, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి? యాక్చువల్లీ నేను పుట్టింది అయితే మహారాష్ట్ర, బోర్న్ ఇన్ మహారాష్ట్ర. సో అండ్ పెరిగింది సగం అంతా నేను మహారాష్ట్రలో పెరిగా, మిగతా పార్ట్ అంతా నేను కాకినాడలో పెరిగా. స్టడీస్ కూడా సగం అంతా కాకినాడలో చేశాను. అండ్ ఆఫ్టర్ నా కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చి యాక్టింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశాను. అసలు హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేయలేదు ఫస్ట్. స్టడీస్ ఆఫ్టర్ మన కోర్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నట్టు నా ఫ్యూచర్ గోల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా అలా స్టార్ట్ అవుతున్న టైంలో నాకు ఎప్పుడైతే మై మామ్ డ్రీమ్ చూసుకొని అది నాకు ప్యాషన్ అయిందో, సో లేదు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి అని అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. సో నన్ను ఇండస్ట్రీలో బాగా ఇంట్రొడక్షన్ చేసింది అయితే శివాజీ రాజా గారు, మా ఫిలిం చాంబర్ సీనియర్ యాక్టర్. సో ఆయన ఆయన ఛాన్స్, ఆయన ఇచ్చిన సపోర్ట్ నాకు, మా మామ్ తర్వాత నాకు బెస్ట్ సపోర్ట్ అంటే శివాజీ రాజా గారు. ఈ గేమ్ ఏ బిగ్ సపోర్ట్ అంటే ఒక ఆడపిల్లకి ఎంత రక్షణ ఇవ్వాలో అంత ఇచ్చారు ఆయన. హీ ట్రీట్ మీ లైక్ ఏ డాక్టర్. దట్స్ ఐ లైక్ రియల్లీ ఐ అప్రిషియేట్ రియల్లీ ఐ రియల్లీ లవ్ హిమ్. హీఈస్ అ రియల్ హీరో. మీకు డాడ్ అంటే ఇష్టమా లేదంటే మదర్ అంటే ఇష్టమా? నేను మమ్మీ పప్పీయే. ఎందుకంటే మమ్మీ, బికాస్ ఆఫ్ మమ్మీ పప్పీ అంటే నేను ఎక్కువ, అంటే డాడీ ఎప్పుడు సౌదీలో అక్కడ రష్యాలో ఉంటారు, మమ్మీ ఎప్పుడు 24 అవర్స్ నా పక్కనే ఉంటుంది, ఇద్దరం డిష్యం డిష్యం. అండ్ మమ్మీతోనే ఎక్కువ ఉంటాను. తను లేకుండా షూటింగ్ వెళ్ళిన రోజే లేదు. ఒకవేళ వెళ్ళినా ఏడుస్తూ కూర్చుంటాం మమ్మీ అని. సో నేను మమ్మీ పప్పీయే. ఓకే, మీ ఫేవరెట్ కలర్? బ్లాక్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మై మామ్. మీ రోల్ మోడల్? సావిత్రి గారు. మీరు బాగా ఫుడ్డీనా? అది చెప్పకూడదు అండ్ నేను బాగా ఫుడ్డి. బికాజ్ అంటే లొకేషన్లో నాకు చాలామంది నన్ను అంటే ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తారు ఎవ్రీ పర్సన్. వాళ్ళందరూ నేను తీసుకెళ్తాను, మమ్మీ బాగా కుక్ చేస్తారు, మమ్మీ కుక్ చేసి లొకేషన్ అందరికీ తీసుకొస్తుంది, తను వాళ్ళందరికీ ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టి అన్నీ పెడుతుంది, నాన్ వెజ్. నేనేం చేస్తా, వాళ్ళ దగ్గర నుంచి చాక్లెట్స్, మా మేనేజర్ దగ్గర చాక్లెట్స్ ఇవన్నీ తీసుకుంటాను. వాళ్ళు గొడవ చేసి మరి తీసుకుంటాను, వాళ్ళ దగ్గర ఉండి కొని పెట్టి. సో ఫుడ్ నేను బాగా లాక్డౌన్లో బాగా ఫుడ్ ఎక్కాయా. మీ గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఆఫ్ లాక్డౌన్లో చాలా ఫుల్ పడుకోవడం ఎక్కువైంది. బేసికలీ అంటే లైక్ షూటింగ్ 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 బిజీ స్కెడ్యూల్స్. లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకంతా ఫసక్. ఈ కరోనా వల్ల పరిస్థితులు మారాయి కదా, ఇంతకు ముందు ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదా. అవును. సో మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా, ముందున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు ఏమన్నా చేంజెస్ అనిపిస్తున్నా? ముందున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు డిఫరెన్స్ అయితే అప్పుడు సన్నం ఉన్నా ఇప్పుడు కొంచెం బొద్దిగా అయ్యారు బికాస్ ఆఫ్ లాక్డౌన్లో ఎక్కువ పడుకోవడం తినడం తప్ప మనకి ఇంట్లో వర్క్ తప్ప బయట వర్క్ అనేది మనకి అలౌడ్ కూడా లేదు. బయట ఒప్పుకోరు కూడా, బయటకు వెళ్తే కొడతారు కాబట్టి డెఫినెట్లీ. సో నేనైతే లాక్డౌన్ ముందు అయితే ఫుల్ బిజీ స్కెడ్యూల్స్, అంటే ఒక్క డే కూడా పడుకున్నా ఉందామంటే ఒక నాకు షూటింగ్ 23 అవర్స్ అయినా ఉంటుంది మినిమం. 24 అవర్స్లో 23 అవర్స్ షూట్ అంటే రెస్ట్ లేకుండా అలా తిరిగి అదొక థ్రిల్ ఎంజాయ్ చేస్తూ చేస్తాం. లాక్డౌన్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్కి ఓకే అనుకున్నా, సెకండ్ మంత్కి పర్లేదు మేనేజ్ చేయొచ్చులే అనుకున్నా, థర్డ్ మంత్ అవి బాబోయ్ ఉండలేకపోతున్నా అని అనిపించేసింది. ఓకే మేడం, ప్రెజెంట్గా మీరు చేస్తున్న సీరియల్స్ ఏంటి? ప్రెజెంట్ ఇప్పుడు నేనైతే కొత్త సీరియల్స్కి అంటే లైక్ అప్కమింగ్ సీరియల్స్ ఇంకా నాకు తెలీదు, బికాస్ ఆఫ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ సస్పెన్స్ కూడా, అది కూడా సస్పెన్స్తో వస్తున్నాను నేను ఆల్రెడీ. అండ్ ఇప్పటివరకు మీరు ఎన్ని సీరియల్స్ చేశారు? 9 సీరియల్స్ చేశాను. ఇన్ని సీరియల్స్లో మీకు ఒక ఇష్టమైన మీ డైలాగ్ మాకోసం చెప్తారా? డన్.
మరి మీరు భయపడిన అంటేనే అయితే డోర్లు వేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డోర్లు వేసేస్తే మేము భయపడకుండా చెప్తాను. అంటే ఇప్పుడు నేను డైలాగ్ చెప్తాను, మీరు సడన్గా లేచి వెళ్ళిపోయారు అనుకోండి, అన్నే అన్నారేమో సడన్గా లేచి వెళ్ళిపోయారు అనుకోండి, నా డైలాగ్కి పరువు పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ విల్ బీ దట్. ఏ గంగా, అసలు ఏమనుకుంటున్నావే? ఇన్ని రోజుల నుంచి ఈ ఆస్తి నాది అని అనుకున్నా, కానీ నా ప్లేస్లోకి నువ్వు వచ్చా. అయినా 25 సంవత్సరాల నుంచి ఈ ఆస్తి కోసం ఎన్నో ఎన్నెన్నో చేశాను నేను. లాస్ట్లో చిట్టుకు అంత అనుకుని పోతే నేను ఏమనుకుంటున్నావే? ఈ అలివేల మంగ అంటే ఎవరైనా వణకాల్సింది. దట్ ఈస్ మాంగ. మీకు ఒకవేళ మూవీస్లోకి ఛాన్సెస్ వస్తే, ఒక పెద్ద డైరెక్టర్తో ఒక హీరోయిన్గా ఛాన్సెస్ వస్తే, మరి మీరు సీరియల్స్తో కంటిన్యూ అవుతారా లేదంటే మూవీస్లోకి వెళ్తారా? యాజ్ యూజువల్గా చెప్పాలంటే సీరియల్ నాకు అంటే లైక్ లైఫ్ ఇచ్చినది ఫస్ట్ సీరియల్, దాన్ని ఎప్పటికీ వదులుకోలేను. సినిమా అనేది నాకు నెక్స్ట్ వచ్చింది. బట్ సినిమా అండ్ సీరియల్స్ అండ్ దే బోత్ ఆర్ మై టూ ఐస్. ఈ కన్ను కావాలంటే ఈ కన్ను పొడుచుకోలేదు కదా, అందుకని ద బోత్ ఆర్ టూ ఐస్. ఎందుకంటే నాకు ఫేమ్ ఇచ్చింది ఫస్ట్ సీరియల్స్, తర్వాత మూవీస్ అలా. సో డెఫినెట్లీ ఇది నేనే చేస్తా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? డెఫినెట్లీ అయితే అది మా మమ్మీని అడిగి చెప్తా. బికాజ్ ఆఫ్ లైక్ నాకంటే లవ్ అంటే ఉంటుంది, లవ్ మ్యారేజ్ అంటే లవ్ అండ్ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, అంటే లవ్ చేసి అది కూడా మా పేరెంట్స్ ఇంట్లోకి వెళ్ళి అందరూ ఒప్పుకున్న తర్వాత ఆఫ్టర్ అయ్యాడు అరేంజ్ మ్యారేజ్. అది కూడా మా అమ్మకి నచ్చాలి. నేను చేసుకున్న వాడు అలా వాడు ఎలా అంటాడేదో నాకు అభ్యంతరం లేదు, బట్ మా మామ్కి నచ్చాలి బేసికలీ. మీ ఫేవరెట్ ఫుడ్? మై ఫేవరెట్ ఫుడ్ ఎక్కువగా అయితే నేను మా మమ్మీ ఇంట్లో చాలా బాగా వండుతుంది, కానీ నేనైతే ఫేవరెట్ అంటే అన్నీ బయట తింటా ఫాస్ట్ ఫుడ్ లైక్ పానీపూరి, బయట చిట్ చాట్స్ అలా ఉంటుంది. సో ఓకే, మీరు ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు కదా, మీ ఇన్స్పిరేషన్ ఎవరు లేదంటే మీ ప్యాషన్? లేదు, దిస్ ఇస్ డ్రీమ్. ఇది ప్యాషన్ అని కాదు, ఇది నాకు లైక్ దిస్ ఇస్ మై ఒక లైక్ ఎలా అంటే మన లైఫ్లో చెప్పలేం, ప్రతిదానికి ఒక వే ఉంటుంది. ఆ వేలో ఎలా అంటే లైక్ నాకు ప్యాషన్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ ఆఫ్ నాకైతే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినది ఫస్ట్ మై మామ్. ఎందుకంటే ఎవ్వరు నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వలేదు, మమ్మీ తర్వాత. ఎందుకంటే ప్రతి ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. సో బేసికల్లీ మా మమ్మీ నాకు ఫుల్ ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మా డాడ్ సపోర్ట్ లేదు, హీ నెవర్ అగ్రీ దాట్. బికాజ్ ఆఫ్ డాడ్ ఎన్ఆర్ఐ అంటే ఆయన నేను ఒక ఐఏఎస్ అయిపోవాలని ఒక డ్రీమ్లో ఉన్నారు. బట్ నేనేమో ఒక మమ్మీకి ఇది మమ్మీ డ్రీమ్. యాక్చువల్లీ మమ్మీ ఒక ఆర్టిస్ట్, చిన్నప్పుడు మమ్మీకి చాలా చాయిసెస్ వచ్చినాయి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే తను తనలో నన్ను చూసుకొని నన్ను ఇంత యాక్టర్ చేద్దామని తను ఫిక్స్ అయిపోయింది పక్కాగా. తన డ్రీమ్ని నా డ్రీమ్గా నేను అచీవ్ చేసేసుకుంటున్నాను. సో దాట్స్ ఇట్. దెన్ మై మమ్మీ ఇస్ మై ఇన్స్పిరేషన్. స్కూల్ డేస్లో మీ ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే దొంగతనం చేయడాలు లేకపోతే ఎవరైనా బీట్ చేయడం, మీరు కానీ వాళ్ళు మిమ్మల్ని కానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? వాట్ ఇస్ సిల్లీ క్వశ్చన్. అలాంటి ఏదో చేస్తాను చిన్నప్పుడే. అలాంటి మేము చాలా టాప్ పొజిషన్లో ఉంటాం, అందులో నాకే ఆస్కర్ అవార్డు ఇచ్చాను తెలుసా. చిన్నప్పుడు నేను ఏం చేశానంటే నా ఫస్ట్ పని నేను దొంగతనం చేయడం. లైక్ నేను స్కూల్కి వెళ్ళే అయిపోయింది, 4 o'clock స్కూల్ అయిపోయింది, చక్కచక్క రెడీ అయిపోయాను ఇంటికి వెళ్ళిపోదాం అని రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నా అంతే. నా కళ్ళు నాకు కనపడింది ఏంటి, జామకాయ చెట్టు కనపడింది అంతే. కాలు ఫ్రంట్కి వెళ్ళే లెగ్ కొంచెం బ్యాక్ రివర్స్ చేసుకుని వెనక్కి వచ్చింది. వచ్చి చూసేసరికి జామకాయ చెట్టు, అబ్బా అనిపించింది. ఎక్కేటప్పుడు అనిపించలేదు, ఎక్కినప్పుడు ఏం కనిపించలేదు, అంటే తప్ప ఎక్కేసాను. దిగేటప్పటికే భయం వేసి ఏడుస్తూ అక్కడే ఉండిపోయాను నేనైతే. సరే ఎక్కేసి ఉండిపోతే అంతలోనే ఏం చేశారు, ఆ చెట్టు ఓనర్ వచ్చిండు, అన్నీ కోసా
అన్నీ కోసి నాకు పెద్ద కాయలు చిన్న కాయలు అంటే మనకు అప్పుడు తెలియదు కదా, కాయ అంటే కాయ కోసేయడం ఏదండి, అన్నీ చిన్న చిన్ని పెద్ద పెద్ద అన్నీ కోసేసాను. అంత హైట్ ఎక్కే నాకు ఎలా ఎక్కినా కూడా నాకు డిఫరెన్స్ లేకుండా ఎక్కేసా, అన్నీ కోసేసి బ్యాగ్లో వేసేసా. అంతే కింద చేస్తే దిగడం రావట్లేదు, అక్కడ ఇరుకపోయి చెట్టుని కొమ్మను పట్టుకుని ఇలా కూర్చున్నాను నేను. ఆ కొమ్మను పట్టుకుని కూర్చుంటే అప్పుడు ఓనర్ వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు అంటే, అంకుల్ అంకుల్ నన్ను ఏం కొట్టద్దు అంకుల్ అంటే నేను కొడతానన్నా నేను అంటే, లేదు అంకుల్ కిందకు వస్తే నన్ను కొడతారు కదా కొట్టద్దు అంకుల్ అని అంటే, అక్కడ సరే కొట్టాను లేదంటే ఆయతను ఏం చేస్తారు కొట్టాను అని చెప్పేసి కింద దింపారు. కింద దింపిన తర్వాత పోరా కొట్టాడా నీ జాంకలు దెబ్బతే నీకేంట్రా అని తోసేసి పరిగెత్తుకుంటే మా ఇంటికి వచ్చేసి అంకుల్ మా ఇంటికి వచ్చారు. మాకు పక్క పక్కన ఇల్లు ఉంటారు రారా ఆయన, అతను తెలియదు కదా వచ్చేసి, ఏమండి ఏమండి గాయత్రి గారు ఏంటండి మీ అమ్మాయి వచ్చి మా చెట్టు జాంకాయలన్నీ చిన్న చిన్న కాయలతో సార్ని కోసుకెళ్ళిపోయింది అంటే, మీరు ఎందుకు బాధపడుతున్నా అన్నయ్య నేను ఇచ్చేస్తానులే సరే అంటే, ఏమొద్దు అది నన్ను లాస్ట్లో తిట్టిపోయింది నేను పాపం ఫోన్లైనా వదిలేస్తే పొర పొట్టోడా అంది నన్నది. దట్ వాజ్ ద ఫన్నీ ఇన్సిడెంట్ రియల్లీ. ఓకే, ఇప్పుడు కూడా మీకు జాంకాయలు అంటే అంత ఇష్టమా? జాంకాయలు అని కాదు మామిడికాయ అంటే ప్రాణం. మై ఫేవరెట్ ఫ్రూట్ ఇస్ మ్యాంగో. మ్యాంగో ఆల్వేస్ ఎవరికైనా స్పెషల్ మ్యాంగో అంటే. మ్యాంగో సీజన్ వచ్చిందంటే అందరూ ఇంకా ఇళ్ళల్లో కన్నా బయట మ్యాంగో కొండలలోనే ఎక్కువ ఉంటారు. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. మీరు ఏమేమి సీరియల్స్ చేశారు ఇప్పటి వరకు? నేను ఇప్పటిదాకా 9 సీరియల్స్ చేశాను. మై ఫస్ట్ సీరియల్ నేను ఇండస్ట్రీకి ఇంట్రడక్షన్ ఇచ్చింది అయితే అక్క మొగుడు వినడానికి ఓకే, బట్ అక్క మొగుడు అది నా ఫస్ట్ సీరియల్. ఫ్రెండ్ క్యారెక్టర్తో ఎంటర్ అయ్యాను. టుడే ఈ స్టేజ్ కంటే ఒక లీడ్కి టైటిల్ రోల్స్కి వచ్చేసాను బికాస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, హార్డ్ వర్క్ చాలా తీసుకున్నాను నేను ప్రతిదీ. ఫస్ట్ సీరియల్ అక్క మొగుడు, సెకండ్ రక్త సంబంధం, థర్డ్ భార్య, అగ్నిసాక్షి, పౌర్ణమి, స్ఫూర్తి, గంగమ్మంగ, నంబర్ 1 కూడా మీకు అత్తారండి దారి మెయిన్లీ. ఐ ఫోగట్ దాట్ చెప్పేస్తాను. మీకు మెయిన్గా బాగా ఫేమ్ తెచ్చిన సీరియల్ ఇది గంగమ్మంగ. మీకు అన్ని సీరియల్స్లో మీకు నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ ఇది? మంగ క్యారెక్టర్, బికాజ్ నా క్యారెక్టర్ నాకన్నా నా క్యారెక్టర్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు బికాజ్ ఆఫ్, ఎందుకంటే నన్ను నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా హాయ్ మంగక్క, హాయ్ మంగక్క అంటారు తప్ప హాయ్ ఐశ్వర్య గారని ఎవ్వరు పలకరించారు. బికాజ్ ఆఫ్ మంగ క్యారెక్టర్ నాకు అంతలా తీసుకెళ్ళిపోయింది. నేను నాకు తెలీదు, నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లైవ్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రమ్ ద మహారాష్ట్ర షోలాపూర్ సైడ్ వచ్చారు, నేను లైవ్లో ఉన్నప్పుడు దే సెడ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బికాస్ మీ సీరియల్ నేను అక్కడి నుంచి చూస్తున్నా, బికాస్ ఆఫ్ ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీ సీరియల్లో బాగా యాక్ట్ చేస్తారు, నాకు తెలుగు కూడా రాదు బట్ నేను చూస్తాను, నాకు అర్థం కాకపోయినా చూస్తున్నా అని హీ కెప్ట్ ఎ మెసేజ్. అంటే నా యాక్టింగ్, నా ప్రొఫెషన్, నేను చేసిన హార్డ్ వర్క్ అంత దూరం రీచ్ అయింది. సో ఐ రియలీ లవ్ మై క్యారెక్టర్. మీరు నెగటివ్? రోల్స్ని ఎందుకు ఎంచుకుంటారు? నేను ఎంచుకోలేదు, ఐ లవ్ పాజిటివ్ రోల్స్. కానీ నన్ను నెగిటివ్ రోల్స్కో తొక్కేస్తున్నారు నన్ను. నాకు పాజిటివ్ రోల్ అంటే చాలా ఇష్టం. అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నెగిటివ్ రోల్ ఇచ్చారు, ఏ కుమ్మేద్దాం చేసేద్దాం ఏ అనుకున్నాను. తర్వాత నెగిటివ్ స్టార్ట్ చేసిన ఐబ్రో ఇలా లేపలేక ఐబ్రోస్ నొప్పి రావడం. బట్ ఎంజాయ్ చేస్తూ చేసా షూట్స్, బట్ ఎప్పటికైనా పాజిటివ్ రోల్ చేయాలి. అంటే నా ఫ్యాన్స్ కూడా చాలామంది అడిగారు, ఎందుకు ఐశ్వర్య గారు మీరు ఎందుకు ఎప్పుడు వచ్చేసినా నెగిటివ్ రోల్స్ చేస్తారు, మీరేమో స్వీట్గా మాట్లాడతారు అవుట్ సైడ్, ఎందుకంటే అంత నెగిటివిటీ చూపిస్తారు చంపేసేలాగా. ఏం చేస్తాం, ఫేట్ రేట్ అలా ఉంది. ఓకే, మరి నెక్స్ట్ మీకు పాజిటివ్ రోల్స్లో కూడా చూడొచ్చా నెక్స్ట్ సీరియల్స్? నేను కోరుకుంటున్నా పాజిటివ్ రోల్స్ చేయాలని, అండ్ నేను చాలా ట్రై చేస్తున్నా. బికాస్ ఆఫ్ అంటే ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి నెగిటివ్ క్యారెక్టర్ చేసామంటే మొత్తం ఫ్యాన్స్ కానీ ఎవరికి కానీ అందరూ నెగిటివ్లోకి లాగేస్తారు తప్ప పాజిటివ్ చెయ్యి అని ఎవరు చెప్పరు. సో నాది అంతే, బట్ నేను చాలా ట్రై చేస్తున్నా పాజిటివ్కి. డెఫినెట్లీ నేను పాజిటివ్ చేస్తా, ఇది ఆనా అంతే, నేను చేస్తా అంటే చేస్తా. మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీకు ఎలాంటి ఒక ఇన్సిడెంట్ ఎవరైనా మీ లొకేషన్లో లవ్ లెటర్ తెచ్చిచ్చారా? తెచ్చిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పటి వరకు అయితే నా లొకేషన్లో ఎవరు లవ్ లెటర్ ఇవ్వలేదు. అందరూ అంటే నా దగ్గర రావడానికి కొంతమంది భయపడతారు బికాస్ ఆఫ్ నా వెనకాల మా అమ్మని చూసి, ఏ వద్దురా ఏ చేస్తుంది మీ అమ్మ. బట్
అందరూ చిన్నపిల్లలా చూశారు. కొంతమంది అంటే లైక్ కొంతమంది లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అతను ఉన్నారా, ఐ వుడ్ నాట్ సే హిజ్ నేమ్, తను ప్రపోజ్ చేశాడు. యాక్చువల్లీ ఆ ఫోన్ కాల్ మమ్మీ లిఫ్ట్ చేసింది, చేసింది మా మమ్మీకి ప్రపోజ్ చేశాడు. అంటే ఇన్ ఫోన్ కాల్స్ నాది మమ్మీ వాయిస్ సేమ్ ఉంది. అయితే అతను నాకు అనుకుని మా మమ్మీకి మాట్లాడేస్తున్నాడు, రియల్ ఐ లవ్ యూ సో మచ్, నేను చాలా నేను 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా, నేను నువ్వు అత్తారిన దారిగా నుంచి పౌర్ణమి చేసేవరకు నేను నువ్వు ఏ సీరియల్ చేస్తే నేను ఆ సీరియల్లోకి నీకోసం వదిలేసుకుని అంత పేమెంట్ అయినా వదిలేసుకొని వచ్చా, బట్ నేను నువ్వు అన్నకు చాలా ఇష్టం నువ్వు, కానీ నేను ఎప్పుడు నా యాంగిల్లో చూడలేదంటే బాబు నేను ఐశ్వర్య వాళ్ళ మదర్ని మాట్లాడుతాను, అయ్యో సారీ అంటే డైలాగ్ చెప్తున్నా అంటే అని చెప్పేసి సో అది జరిగిందన్నమాట. బట్ రియల్లీ తర్వాత నాకు చెప్పాడు, రియల్లీ నేను లవ్ చేస్తున్నా, సో అంటే సారీ నేను అందరినీ ఐ ట్రీట్ మిమ్మల్ని అందరినీ నేను నేర్పిస్తా, మామ మచ్చ బాబాయ్ అని అందరినీ ఉంటా, బట్ నేను ఎప్పుడు ఆ ఇన్స్పిరేషన్లో చూడలేదు బికాస్ ఆఫ్ మీరందరూ మంచి ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ కన్నా మీరందరూ మంచి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంట్లో కన్నా మనం షూటింగ్లో ఎక్కువ ఉండేది, అంటే మన మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కన్నా బయట ఫ్యామిలీ ఎక్కువైపోయింది మనకి పెద్దది. సో నేను ఎప్పుడు అలా తప్ప షూటింగ్లో కాకుండా అవుట్ సైడ్ బాగా వచ్చాయి లవ్ లెటర్స్. అంటే నాకు లైక్ తననే కాదు, నేను ఎవరినైనా అది ఆ టైప్లో చూడను బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ. వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేస్తాను తప్ప నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను, నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దని కూడా చెప్తాను బికాజ్ ఆఫ్ యూ ఆర్ మై ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యామిలీగా ఉందాం అంటే ఆన్ స్క్రీన్ కొంత ఆఫ్ స్క్రీన్లో కూడా మీతో మంచిగా ఉంటాను కదా, సో అందుకని నేను ఎప్పుడు ఆకుండా చూడండి. బట్ ఐఎమ్ క్యూట్ లిటిల్ పప్పీ ఇన్ మై షూట్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. మీకు విజయ్ దేవరకొండ అంటేనే ఎందుకు అంత ఇష్టం? ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా. బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండలో ఫస్ట్ నచ్చేది యాటిట్యూడ్. బికాస్ ఆఫ్ నాకు విజయ్ దేవరకొండ బాగా నచ్చినది ఏంటంటే అర్జున్ రెడ్డి. అబ్బా అయ్యో చెప్పలేను. బికాస్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఎవ్రీ వన్ అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు ఆ లిప్ లాక్స్ చూస్తారు, ఆ బోల్డ్ సీన్స్ చూస్తారు. అర్జున్ రెడ్డి అది మొత్తం అంతా ఒక లైక్ ఒక మూవీలో ఉంది అని అందరూ ట్రీట్ చేస్తారు, బట్ నేనైతే విజయ్ దేవరకొండలో లిప్ లాక్స్ ఇవేం చూడను. ఐ జస్ట్ థాట్ వాట్ ఇఫ్ ఇస్ యాక్టింగ్, అంత యాక్టింగ్ ఒక ఎలా అంటే తను యాక్ట్ చేయనట్టు చేయలేదు, హీ టేక్ ఇట్ యాజ్ అ రియాలిటీ, తన రియల్ లైఫ్లో జరిగినట్టులాగా చేశారు. అండ్ రియల్లీ తన యాక్టింగ్కి నాకు చాలా ఇష్టం. బట్ అంటే ఫస్ట్ నా ఫేవరెట్ హీరో అనేది లైక్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ అంటే నచ్చిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు, పవర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా. బట్ వెన్ అవర్స్ ద విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత అందరం మీద మనసు పోయింది. అండ్ విజయ్ మంచి బాగుంటాడు, హైట్ చబ్బిక్ చిక్స్ విత్ బియర్డ్ చాలా బాగుంటాడు. అండ్ యాక్టింగ్ వరంగా అయితే చూడాలమ్మా, రియల్లీ ఎంత ఇన్నో సినిమా మేడం మేడం ప్లీజ్ మేడం రియల్లీ లవ్ విజయ్ దేవరకొండ. మీకు ఒకవేళ లిప్ లాక్ సీన్స్ వస్తే మీరు చేస్తారా? చచ్చినా చేయను, చేయను, నో నో స్మూచెస్. మా కోసం ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తారా? మీకు ఇష్టమైన డైలాగ్, ఫేవరెట్ డైలాగ్? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని, నేను గడ్డం గీసుకుంటా అది గడ్డం గీసుకో, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అయిన లాస్ట్ పంచ్ మంది అవుతుంది, కిక్కే వేరప్ప. మీకు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో కానీ విజయ్ దేవరకొండతో కానీ ఇద్దరితో సినిమాలో ఛాన్స్ వస్తే మీరు ఎవరితో చేయాలనుకుంటారు? రెండింటితో మ్యారేజ్ చేసేస్తా. అంటే రెండింటితో మేనేజ్ చేయడం అంటే ఫస్ట్ అనే పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం పిక్స్ ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ కూడా తను చాలా మంచి పొజిషన్కి వచ్చారు, బోత్ ఆర్ మెయిన్ నాకు. బట్ అది చెప్పలేము బికాజ్ ఆఫ్ ఎవరిని ఇప్పుడు తను చేస్తానంటే తినే వాల్యూ ఉండదేమో అని అనుకుంటారు మెయిన్ థింగ్. నేనైతే ఇద్దరిది చేస్తాను, పర్లేదు డేట్స్ మేనేజ్ చేసుకునే చేస్తాను.
నైట్ షూటింగ్లో నిద్ర లేకపోయినా పర్లేదు, ఇద్దరితో వర్క్ చేయాలి, నేను ఇద్దరికి సేమ్ మార్క్స్ ఇవ్వాలి, వాళ్ళిద్దరిని ఒకలా చూసుకుంటాను అంతే. ఓకే, ఒకవేళ మీకు మూవీస్లో ఛాన్సెస్ వస్తే సీరియల్స్ కాకుండా మూవీస్లోకి వెళ్తారా? ఒకవేళ నాకు నిజంగా ఒకవేళ మూవీస్లో ఛాన్స్ వస్తే, ఆల్రెడీ వస్తున్నాయి చేస్తున్నా, బట్ ఎప్పుడు డేట్స్ క్లాష్ అవ్వలేదు. ఫర్ సపోజ్గా ఇప్పుడు మేబీ అవుట్డోర్ కానీ పెద్ద మూవీ కానీ ఏమైనా షూట్ జరిగితే కనుక డెఫినెట్లీ ఐ సపోజ్ టు నేను సీరియల్ వదలను, ఐల్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్ అండ్ మూవీస్ చేస్తా. ఛాన్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు లైఫ్లో వచ్చే ఛాన్స్ ఎప్పుడు వదులుకోకూడదు అనుకుంటారు. కాల్ దగ్గరకు వచ్చింది, మన చేతిలో వచ్చిన కాలుతో తన్నుకోకూడదు అంటారు. సో నాకు అదొక్కటే తెలుసు. సో అందుకని నేను ఛాన్స్ ఏ ఛాన్స్ వచ్చినా నేను వదలకుండా చేస్తా. అదేంటి ఈ ఛాన్సే చేయాలా, ఇంకేం ఛాన్స్ చేయకూడదు అని, బట్ నాకు అలా ఉండదు. అండ్ అంటే మనం చెప్పలేము, మన ఫేట్ ప్రకారం మనకు వచ్చిన ఛాన్స్ మనకు చాలా గొప్ప, ఎందుకంటే అంత విలువైన డేస్ కానీ ఛాన్సెస్ కానీ మనకు రావు. అలాంటి ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోవద్దు. నా తరపున అయితే నేను చెప్పే వాళ్ళకి వినొచ్చు వినకపోవచ్చు, బట్ నా సజెషన్ ఏంటంటే మీ చేతికి వచ్చిన ఏదైనా కనుక ఛాన్స్, సపోజ్గా మనీ తక్కువ కనుక ఉన్న అయితే దానికి ఫేమ్ ఎంత ఉందో మనకు తెలీదు, అది రేపొద్దున సక్సెస్ అయితే కనుక మనకి దాని డబల్ ఫేమ్ వస్తుంది. సో వచ్చిన ఛాన్స్ ఎవ్వరు తన్నుకోవద్దు, ఎందుకంటే అది చేసుకోండి. మీకు నచ్చితేనే, స్టోరీ ప్రకారంగా నచ్చితేనే యూ కెన్ కంటిన్యూ, ఆర్ ఆల్స్ యూ కెన్, దట్స్ యువర్ విష్, దట్ ఈస్ మై సజెషన్. మీరు మా కోసం ఒక యాక్ట్ చేసి చెప్తారా, డైలాగ్ కానీ మీ ఫేవరెట్ సీన్ కానీ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వేమనుకున్నావు నాకు ఒకసారి చెప్పు. యాంకరింగ్ చేస్తే సరిపోతుందా నీకు? అసలు ఏమొచ్చింది ఏంటి? అసలు ఏమనుకున్నావు? వచ్చి కాంగో కూర్చుని ఏదేదో మాట్లాడుతుంటే చెప్పేస్తా అనుకున్నావా నువ్వు? అసలు ఏమనుకున్నావు నువ్వు? బాగుందా? బాగుందా? చాలా బాగుంది. చెల్లెకి చెడుగొట్టేసుకో. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ వాల్యుయబుల్ టైం మాకు ఇచ్చి ఇన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ సో మచ్. చూడప్పా సిద్ధప్పా, మర్చిపో. ఏంట డైలాగు? చూడప్పా సిద్ధప్పా, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డం నా గడ్డం రాదు. నాకు రాదు కదా. లేకపోతే చూడప్ప సిద్ధప్ప, నేను ఆయన సింహం లాంటోరు. నేను కాదు కదా, ఆయన పవన్ కళ్యాణ్ కానీ ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనే పవన్ కళ్యాణ్. ఓకే, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డం గీసుకోను. ఏ, నేను గడ్డం గీసుకుంటాను, అది గడ్డం గీసుకోను. సేమ్ టు సేమ్. ఓకే, రెడీ? మా కోసం ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్, మా కోసం ప్రేక్షకుల కోసం చెప్తారా? డన్. ఇదండి ఈ వారం చిట్చాట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.